చంద్రబాబు పవన్ జెండా సభపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కొడాలి నాని. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పకుండా సీఎం జగన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు నాని. తమను రెచ్చగొడుతూ తిరిగి తాము విమర్శలు చేస్తే దాన్ని రాధాంతం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు కొడాలి నాని. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి సామాజిక వర్గం కులం 3% ఓటింగ్ ఉంది రాష్ట్రంలో. ఆయనకు 3% ఉన్నటువంటి కులానికి మొన్న ఫస్ట్ విడత 21 సీట్లు ప్రకటించాడు. ఇంకా రాజనగరం రూరల్ కా రాజమండ్రి రూరల్ కావచ్చు, దెందులూరు కావచ్చు, మైలవరం కావచ్చు, లేకపోతే పెనలూరు కావచ్చు, లేకపోతే గుంటూరు జిల్లాలో గుంటూరు టౌన్ కావచ్చు, లేకపోతే 29 సీటు కావచ్చు, నెల్లూరు జిల్లాలో కావచ్చు, అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ధర్మవరం కావచ్చు, ఇంకా 10 సీట్లు ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన కమ్మాళ్ళకు సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నాడు. అంటే 3% ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి కమ్మవాళ్ళకి 30-31 సీట్లు చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు. వాళ్ళ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసేటువంటి కమ్యూనిటీ కానీ, పవన్ కళ్యాణ్ వెనకాల నడిచేటువంటి కమ్యూనిటీ కానీ ఈ రాష్ట్రంలో అగ్రకులాల్లో చాలా పెద్ద కులం, 20% పైన ఓటింగ్ ఉందని చెప్పి వాళ్ళే చెబుతున్నారు. 3% ఉన్నటువంటి తన కులానికి తన పార్టీలో 30 సీట్లు పైనిచ్చుకొని జనసేనకి, పవన్ కళ్యాణ్కి, ఒక అత్యంత బలమైనటువంటి సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీకి 24 సీట్లు ఇచ్చాడంటే ఆ 24 సీట్లు తీసుకోవడానికి పవన్ కళ్యాణ్కి మనసు ఒప్పుకుందేమో కానీ ఈ రాష్ట్రం ఉన్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ కానీ ఆ సామాజిక వర్గం కానీ ఇవన్నీ కూడా ప్రశ్నిస్తున్నారు. ఎట్టగొట్ట వాళ్ళ ఓటును చంద్రబాబుకి ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని పచ్చి బూతులు తిట్టాలి, మందనే పచ్చి బూతులు తిట్టాలి, మాతో తిట్లు తినాలి, తద్వారా ఆయనకి సింపతి క్రియేట్ చేసుకొని నన్ను తిడుతున్నారని చెప్పి ఆ ఓటును చంద్రబాబుకి ట్రాన్స్ఫర్ చేసి ఆయన ముఖ్యమంత్రిని చేయాలన్నటువంటి ఒకే ఒక లక్ష్యం కనబడింది. దాంతో యుద్ధం చేస్తాను అనుకుని పవన్ కళ్యాణ్ ఫీల్ అవుతున్నాడు. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు తన కులానికి 32 సీట్లు ఇచ్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఒక పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి కలిసినటువంటి పవన్ కళ్యాణ్కి 24 సీట్లు ఇచ్చిందని బాగా గుర్తించారు. కుక్క ఘాటికి చెప్పు దెబ్బ అని చెప్పి చంద్రబాబు నాయుడు దవడపళ్ళు రాలిపోయేటట్టు ఈ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు పొళ్ళన్నీ రాలిపోయి ఇంకొకసారి ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు చేయకుండా వాడికి బుద్ధి చెబుతారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఎవరిని మోసం చేయాలన్నా కూడా మోసపోవటానికి ఇక్కడ సిద్ధంగా ప్రజలు లేరు. చంద్రబాబు నాయుడుకి కాపు సామాజిక వర్గం డెఫినెట్గా పవన్ కళ్యాణ్ బలి చక్రవర్తిలాగా పాతాళంలోకి తొక్కేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు. ఈయన ఒక పాదమే, ఈ రాష్ట్రంలో 80 లక్షల పాదాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ని నాశనం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని 80 లక్షల పాదాలతో చంద్రబాబు నాయుడిని ఇంకా ఎప్పుడు జీవితంలో పైకి లేకుండా పాతాళంలోకి తొక్కి ఆయన్ని సమాధి చేయబోతున్నారు. తప్పకుండా అదే జరుగుతుంది. ఈయన రోజు ఇదే చెబుతాడు నా